నమస్కారం. రాష్ట్రంలో ఒక అవినీతిపరుడైన ముఖ్యమంత్రికి కొంతమంది అధికారులు లాయర్ల ముసుగులో ఉండే జగన్ మోహన్ రెడ్డి భక్తులు మరికొంతమంది చేరి ధర్మానికి న్యాయానికి సమాధి కడుతున్నారు. నిన్న స్వయంగా సిఐడి తరఫున కొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ కోర్టును తప్పుదారి పట్టించే విధంగా కొన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారిపైన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 2018-19 లో 27 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి, దాని మీద విచారణ చేయాలని చెప్పాడు. అంతకంటే పనికిమాల మాట ఇంకొకటి ఉండదు. కొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మేము గౌరవిస్తాం, కానీ అతను జగన్ భక్తుడు, నేను చెప్తున్న మాట కాదు, అతనే చెప్పుకుంటా ఉన్నాడు. ఇట్లాంటి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులంతా కూడా ఒక టీముగా ఏర్పడి ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఉన్నాయి, ప్రజాస్వామ్య విలువలను పాతాళానికి తొక్కి పడేస్తూ ఉన్నాయి ఈ అసాంఘిక శక్తుల జగన్మోహన్ రెడ్డి ముఠ. 27 కోట్ల రూపాయలు అనేది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చింది. ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల సమయంలోనో లేదా ఆ తర్వాతనో అంతకు ముందు విరాళాల రూపంలో డబ్బులు రావడం అత్యంత సహజం. కొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఒక లాయరు జగన్మోహన్ రెడ్డి భక్తుడు కోర్టులో చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది 27 కోట్ల రూపాయల 50 లక్షలు, అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 99 కోట్ల 80 లక్షలు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు. మేము అధికారంలో ఉన్నాం, మాకు అంత డబ్బు రాలే. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంత డబ్బు వచ్చింది. బహుశా ప్రాంతీయ పార్టీల్లో అప్పట్లో టీఆర్ఎస్కు ఇక్కడ వైసీపీకి వచ్చినన్ని విరాళాలు ఏ ప్రాంతీయ పార్టీలకు రాలేదు, వైసీపీకే ఎక్కువగా వచ్చాయి. 100 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. అంటే అవంతా కూడా అవినీతి సొమ్మ. కొన్ని కార్పొరేట్ సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక ట్రస్ట్గానో ఒక ఫండ్గానో ఏర్పడి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అది చట్టబద్ధమైన విరాళాలు. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎలక్షన్ కమిషన్కి ఆ వివరాలన్నీ కూడా ఎప్పుడో ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచి 6 నెలల కిందట డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలన్నీ తీసుకున్న సిఐడి కొత్తగా ఏదో కనుక్కున్నానని 27 కోట్ల రూపాయలు లెక్కలు తేలని అమౌంట్ తెలుగుదేశం పార్టీకి జమ అయిందని చెప్తా ఉంది ఈరోజు. ఎందుకంటే సిగ్గుపడాల సిఐడి డిపార్ట్మెంట్. ఆధారాలు లేకుండా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినందుకు సిఐడి డిపార్ట్మెంట్ కానీ, దాన్ని ప్రోత్సహించినందుకు జగన్మోహన్ రెడ్డి కానీ బేషరతుగా ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు 27 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి ఒక్క ఆధారమైనా మీరు కోర్టుకు సమర్పించారా? కనీస సాక్ష్యం మీరు చూపెట్టగలిగారా? మొదట 3000 కోట్ల రూపాయల కుంభకోణమని ప్రచారం చేశారు, తర్వాత 370 కోట్లు అన్నారు, మళ్ళా 271 కోట్లు అన్నారు, ఇప్పుడేమో 27 కోట్ల రూపాయలు లెక్కలు తేలని మొత్తము తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఉందంటారు. ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే దుర్మార్గము ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి తప్పుడు లెక్కలు చూపించి, తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న ఈ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లను చట్టపరంగా శిక్షించినప్పుడే న్యాయము ధర్మము బతుకుతుంది సమాజంలో.
ఇట్లాంటి పనికి మాలోళ్ళంతా చేరి ధర్మాన్ని చెరబడతా ఉంటే సైకో జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరవాలా, న్యాయస్థానాలు సత్వరం స్పందించాలా, న్యాయానికి ధర్మానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుంది, మేము కాపాడతామనే భరోసాను ఒకవైపు న్యాయస్థానాల్లో మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.